కష్టాలు పెడతావు భగవంతుడా, ఓ పంచి వాడి కష్టాలన్నీ మా ఇద్దరికీ పంచి, ఆ బాధలన్నీ మేం భరిస్తాం. ఎక్కడే నీ కొడుకు? ఏ, మీ కొడుకు కదా? నా మాట వింటేనే నా కొడుకు. అయినా గుడి బయట దాకా వచ్చినవాడు, లోపలికొచ్చి దర్శనం చేసుకుంటే వాడికి వచ్చిన ఇబ్బంది ఏంటంట? నువ్వైనా వెళ్ళి వాడిని కష్ట పిలు. అలాగే బాస్. రాను రాను, దీనికి వెటకారం ఎక్కువైంది. కృష్ణ, ఒరే కృష్ణ, ఒరే. అయిందా మీ పూజ? నీదే ఆలస్యం. ఇదిగో ఆల్రెడీ నేను పూజలోనే ఉన్నా, కనబడట్లేదా? బావుందిరా మీ వరుస, అక్కడ ఆయన ఇక్కడ నువ్వు. నువ్వే వచ్చి చెప్పుకో, నా వల్ల కాదు. ఓకే, నేను వస్తాను. మీ ఆయన అంటే నాకేమన్నా భయమా? పద. దేవుడికి దండం పెట్టుకో. రిక్వెస్ట్ ఆర్డర్? ఆర్డరే. ఆర్డర్ అయితే ఓకే, రిక్వెస్ట్ అయితే పట్టించుకో. నేను చెప్పింది దేవుడికి దండం పెట్టుకోమని. రై, నీకేమైనా చెవుడొచ్చిందా? దేవుడికి దండం పెట్టుకోరంటే మా కాళ్ళ మీద పడతావేంటి? మీరు చెప్పిందే నేను చేశాను. గోడకేసి తల బాదుకున్నా దేవుడు రెస్పాండ్ అవడు. నాకు చిన్న తలనొప్పి వచ్చినా మీరు నాకోసం తల్లడిల్లిపోతారు, నాకేం కావాలన్నా ఇస్తారు. సో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు. పెద్దలే కాదు, దేవుడు కూడా అదే చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఈ ఊటీ అందాలు చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనుంది. నాకు కూడా. మీరు ఊటీ నుంచి వెళ్లే ముందు మీరిద్దరు ఇక్కడే ఉన్నట్టు మీ ఇద్దరి పెయింటింగ్ చేస్తాను. నాకైతే మీ జోడి అచ్చం లైలా మజ్నులా ఉంది. మీరు వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే పెయింటింగ్ క్యాన్వాస్ వస్తాను. గెట్ రెడీ, జస్ట్ వెయిట్. ఎందుకురా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతావు? కావాలంటే ఓ ఫోటో తీసుకో, క్షణాలు అయిపోతుంది. నా మీరిద్దరు నాతో కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టి నేను ఒక్కడనే హైదరాబాద్ వెళ్ళిపోతాను. కూర్చోండి. లేవండి. ఆ పెయింటింగ్ చూడవే, ఎంత బాగా వేశాడు. రే నాన్న, దాహం వేస్తుంది, కొంచెం వాటర్ పట్టరా. ఓకే. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కృష్ణ్, మమ్మల్ని గుర్తుపట్టావా? గుర్తుపట్టాను. నువ్వు మాకు ప్రామిస్ చేసావు కదా. ప్రామిసా?
ఏం ప్రామిస్? చూసావా, నువ్వు మర్చిపోయావు. నువ్వు మాకు డాన్స్ నేర్పిస్తానని ప్రామిస్ చేసావు. ఓ అవునా? మరి వెళ్దామా? ఎక్కడికి? డాన్స్ నేర్చుకోవడానికి. ఈరోజు నువ్వు మాకు డాన్స్ నేర్పించాల్సిందే. ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. ఇంకా ఎప్పుడైనా కాదు, ఇప్పుడే. సారీ. అబ్బో, మహేష్ బాబులానే ఎంత ఫోజు కొడుతున్నాడు. హలో, ఎవరు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ టాకింగ్ టు యూ. హలో హలో, ఏ చెవిటోడా. హలో, స్టాప్ స్టాప్ దేర్. దగ్గరికి ఎందుకు వస్తున్నా? ఐస్ ఇట్ స్టాప్. షిట్, ఒంటరిగా ఉన్న అమ్మాయిని భయపెడతావా? యు స్టూపిడ్. ఎవడ్రా నువ్వు? నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించొద్దు. ఐఎమ్ వార్నింగ్ యూ. అమ్మయ్యా, ఇంకా చాలు, స్టార్ట్. ఇప్పుడు కడుపు చల్లబడ్డది. ఇది పుచ్చుకుంటే చలివే కాదు, గ్లామరు ప్లస్ గ్రామరు రెండు కన్ఫామ్. ఈ లిక్కర్ లింగబాబు దగ్గర మందు కొదివే లేదు. పైన సూర్యుడు, కింద మందుబాబు. సారీ, ఈ లిక్కర్ లింగబాబు ఉన్నాడు. సూర్యబాబు మందేడు, పగపగ మండుతుంటాడు. నేను మందు తాగుతా కాబట్టి చల్లగా సమ్మగా నిగనిగలాడుకుంటూ గిర్రే తిరుగుతూ ఉంటా. మాకు డాన్స్ నేర్పించకపోతే ఇక్కడ మనశ్శాంతిగా తిరగలేవు. వీడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఒరేయ్, నీ వెదర్ బిల్డ పైన ఆపు, లేకపోతే నీ లాగైనా మార్చురా బాబు. కిషన్, మాకు డాన్స్ కాంపిటీషన్ ఉంది, డాన్స్ నేర్పించావా ప్లీజ్? మరి ఇందాక వార్నింగ్ ఇచ్చారు, అదంతా ఉత్తుగా. నేను మీకు డాన్స్ నేర్పించే ముందు మీ డాన్స్ సెన్స్ ఏంటో నేను చూడాలి. మళ్ళీ రేపు ఇక్కడే కలుద్దాం.